హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతాప్ వర్మ. మళ్ళీ యూట్యూబ్ ఛానల్ వచ్చేటప్పటికి తెలుగు మల్టీమీడియా ట్యూటోరియల్స్ చూడండి. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాస్ లో పిక్సార్ట్ లో క్రాప్ టూల్స్ గురించి చూసాం. ఈ రోజు క్లాస్ వచ్చేటప్పటికి మనకి క్లోన్ స్టాంప్ అలాగే దానికి సపోర్ట్ గా కొన్ని టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ గురించి చూద్దాం. మనకి క్లోన్ స్టాంప్ టూల్ వచ్చేటప్పటికి టూల్స్ లో క్లోన్ స్టాంప్ టూల్, మనం ప్రీవియస్ క్లాస్ లో క్రాప్ టూల్, ఫ్రీ క్రాప్ టూల్ అలాగే ఇక్కడ ఉన్న టూల్స్, ఈ ఫోర్ టూల్స్ గురించి చూసాం కదా. ఈ రోజు క్లాస్ వచ్చేటప్పటికి క్లోన్ స్టాంప్ టూల్, స్ట్రెచ్ టూల్, మోషన్ టూల్ అలాగే సెలక్షన్ టూల్, ఈ ఫోర్ టూల్స్ గురించి చూద్దాం. ఈ ఫోర్ ఇట్లో మనకి ఫస్ట్ వచ్చేది క్లోన్ స్టాంప్ టూల్. ఈ క్లోన్ స్టాంప్ టూల్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, చూడండి, మనకి ఏమైనా ఒక బ్యాక్గ్రౌండ్ లో మనకి ఏమైనా బ్యాక్ డిస్టర్బెన్స్ ఉందనుకోండి, ఆ డిస్టర్బెన్స్ ని మనం ఈ క్లోన్ స్టాంప్ టూల్ యూజ్ చేసి రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి, బ్యాక్గ్రౌండ్సే కాదు, సపోజ్ నాకు ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ లో ఉన్న క్యారెక్టర్ ని నాకు సేమ్ సైడ్ ఎలాగే రావాలి అంటే ఈ క్లోన్ స్టాంప్ టూల్ యూజ్ చేసి మనం డ్రా చేసుకోవచ్చు అండి. అలాగే నాకు ఈ క్యారెక్టర్ వచ్చేటప్పటికి సగం వరకు చాలు అనుకుంటే ఈ క్లోన్ స్టాంప్ టూల్ యూజ్ చేసి ఆ సగం వరకు వచ్చేలాగా కూడా సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ క్లోన్ స్టాంప్ టూల్ అనేది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. చూడండి, క్లోన్ స్టాంప్ టూల్ మీద క్లిక్ చేసి మనం ఇలా క్లిక్ చేయడం మనకు ఒక సర్కిల్ లో వచ్చిందండి. సపోజ్ నాకు ఈ క్యారెక్టర్ వచ్చేటప్పటికి నాకు సైడ్ కావాలనుకోండి, ఈ క్యారెక్టర్ మీద ఒకసారి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేయడం ఇది మనకి బ్లూ కలర్ లో హైలైట్ అయింది, అంటే ఇది ప్రెజెంట్ మనకి యాక్టివేషన్ లో ఉంది. ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ వచ్చేటప్పటికి నాకు సైడ్ కావాలనుకోండి, ఇక్కడ నేను డ్రా చేసుకుంటా. చూసారు కదా, చూడండి, ఇందులో మనకి ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ నాకు బ్రష్ సైజ్ చిన్నదిగా ఉంది, నాకు కొంచెం పెద్దది ఇవ్వాలంటే ఇక్కడ క్లిక్ చేసి మనం బ్రష్ సైజ్ పెంచుకోవచ్చు అండి. చూసారు కదా, నాకు ఇంత డార్క్ వద్దు, నాకు లైట్ గా రావాలి అంటే కింద మనకి ఒపాసిటీ ఆప్షన్ ఉంటుందండి. ఈ ఒపాసిటీ మనం తగ్గించుకున్నాం అంటే మనకి క్లోన్ అవుద్ది కానీ మనకి లైట్ గా కనబడుద్ది. చూసారు కదా, చూడండి, ఇక్కడ మనకి హార్డ్నెస్ ఉంది. ఈ హార్డ్నెస్ ఆప్షన్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, చూడండి, సపోజ్ నేను హార్డ్నెస్ తగ్గించాను అనుకోండి, నేను ఇక్కడ ఇలా డ్రా చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ గీతలు అనేది రాదండి, మనకి బ్లర్ అయిపోద్ది. అదే నేను హార్డ్నెస్ 100 లో పెట్టి చూడండి ఇలా నేను డ్రా చేస్తే నాకు ఇక్కడికి ఇక్కడికి ఇమేజ్ తేడా కనబడుద్ది. నాకు ఇలా కలవాలి, మొత్తం ఒకటే అయిపోవాలి అంటే ఇక్కడ మన హార్డ్నెస్ అనేది తగ్గించుకొని ఇప్పుడు డ్రా చేయండి. చూసారు కదా, చూడండి, మనం స్టార్ట్ చేసింది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి మనకి హెడ్ రాలా. అదే మనం కింద నుంచి స్టార్ట్ చేస్తుంటే మన హెడ్ కూడా సైడ్ వచ్చేది. చూసారు కదా, చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా. ఇప్పుడు వచ్చేటప్పటికి నాకు ఇక్కడ క్యారెక్టర్ వద్దు, నాకు బ్యాక్గ్రౌండ్ ఏముందో ఆ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ వచ్చేవాలి, అలాగే నాకు ఫ్లోర్ ఏది ఉందో ఆ ఫ్లోర్ కూడా ఇక్కడ రావాలి అంటే చూడండి మళ్ళీ క్లోన్ స్టాంప్ టూల్ యూజ్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడు వచ్చేటప్పటికి ఇందాక మనకి క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ అనేది ఇక్కడ రావాలి కాబట్టి నేను క్యారెక్టర్ మీద క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకున్నా. నాకు ఇప్పుడు వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ మెయిన్, బ్యాక్గ్రౌండ్ మెయిన్ కాబట్టి చూడండి ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ మీద డ్రా చేస్తున్నా, మనకి యాక్టివేషన్ లోకి వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ డ్రా చేశారంటే ఆటోమేటిక్ గా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రీప్లేస్ అవుద్ది. చూసారు కదా, చూడండి, బ్రష్ సైజ్ పెంచుకుంటున్నా, చూడండి హార్డ్నెస్ కూడా కొంచెం తగ్గించుకున్నా. చూసారు కదా, ఈ యాక్టివేషన్ లో ఉన్నది మనకి ఇమేజ్ మీదకి వస్తే అది అక్కడ డ్రా అయిపోద్ది. ఇప్పుడు మనం దీని యాంగిల్ మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు అండి. చూడండి, నీ ఏరియా వచ్చేటప్పటికి దూరంగా పెట్టుకున్నా, ఇప్పుడు మళ్ళీ యాక్టివేషన్ లోకి వచ్చింది, మళ్ళీ క్లోన్ చేసుకోండి. చూడండి, ఈ కలర్ కి ఈ కలర్ కి డిఫరెన్స్ ఉంది, ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేస్తున్నా. మళ్ళీ క్లోన్ మీద ఒకసారి క్లిక్ చేయండి, మనకి సిమిలర్ గా ఉన్న ఏరియాలో ఒకసారి డ్రాగ్ చేయండి, ప్లేస్ లో యాక్టివేషన్ చేసి మళ్ళీ బ్రష్ చేసుకుంటున్నా. చూసారు కదా, మన ఏరియా మార్చాలంటే దీని మీద క్లిక్ చేస్తాం, ఇలా ఏరియా చేంజ్ చేసుకొని బ్రష్ చేసుకుందాం. బ్రష్ సైజ్ వచ్చేటప్పటికి 100 ఇచ్చేస్తున్నా, హార్డ్నెస్ కొంచెం తగ్గించుకుందాం. చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ వరకు రిమూవ్ అయిపోయింది, మనకి కింద ఫ్లోర్ కూడా కావాలి కాబట్టి చూడండి మళ్ళీ నేను క్లోన్ స్టాంప్ టూల్ మీదకి వెళ్తున్నా, దగ్గరలో డ్రా చేసుకోండి. ఇప్పుడు మీరు క్లోన్ చేసుకోండి.
చూసారు కదా మనం బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి దాని పక్కన మనకి ఎరేజర్ టూల్ ఉంటుంది కదా, దీని గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే. ఒకవేళ నాకు వద్దు ఎరేజ్ చేసేవాలి, నాకు నార్మల్ గా కావాలి అంటే ఎరేజ్ చేసామంటే ఇప్పుడు దాకా మనం చేసిందల్లా మనకి ఎరేజ్ అయిపోద్ది. చూసారు కదా, నెక్స్ట్ వచ్చేటప్పుడు క్లియర్, దీని గురించి కూడా తెలిసిందే. మనం ఏమి చేంజెస్ చేసినా ఇవన్నీ వద్దు, నేను బ్యాక్ వెళ్ళిపోవాలి, నేను చేంజెస్ చేసినా ఇవన్నీ పోవాలి అంటే క్లియర్ అన్నా ఉంటే మనకి నార్మల్ అయిపోద్ది. చూసారు కదా. చూడండి నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి చూడండి స్ట్రెచ్ టూల్. ఈ స్ట్రెచ్ టూల్ కోసం ఇంకో ఇమేజ్ తీసుకుంటున్నా. చూడండి ఇమేజ్ తీసుకున్నా కదా. చూడండి టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి స్ట్రెచ్ ఆప్షన్ ఉంటుంది. చూడండి స్ట్రెచ్ ఆప్షన్ క్లిక్ చేయగానే దానికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. చూడండి ఇక్కడ నాకు ట్యాటూ ఉంది కదా, ఈ ట్యాటూ అనేది నాకు కొంచెం స్ప్రెడ్ అయినట్టు రావాలనుకోండి. ఇక్కడ నేను స్ప్రెడ్ అయినట్టు ఇలా మూవ్ చేసుకుంటా. చూసారు కదా. అలాగే మనం లిప్స్ మూవ్ చేయాలన్నా లిప్స్ మూవ్ అవుతాయి, ఇదంతా మనం మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఐబ్రో ఉంది కదా, ఈ ఐబ్రో నాకు కొంచెం పైకి కావాలనుకోండి. ఐబ్రో మీద చూసారు కదా. అలాగే మనం నోస్ మూవ్ చేయాలన్నా ఇవన్నీ మనం మూవ్ చేసుకోవచ్చు. చూడండి దానికి సిమిలర్ గా కింద ఇంకా టూల్స్ ఉన్నాయి. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిల్ సిసిడబ్ల్యూ. సిసిడబ్ల్యూ అంటే కౌంటర్ క్లాక్ వైజ్. ఇది మనకి ఎలా అవుద్ది అంటే మనకి రొటేట్ అవుద్దండి. చూడండి ఇది క్లిక్ చేసి నేను ఇక్కడ లిప్స్ మీద క్లిక్ చేసాను అనుకోండి, నాకు రొటేట్ అవుతుంది. చూసారు కదా, మనం ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ రొటేట్ అవుద్ది. ఇది నాకు ఇంత రొటేట్ అవుద్దు, నాకు కొంచెం రొటేట్ అవుతే చాలు అనుకుంటే చూడండి ఈ టూల్ మీద క్లిక్ చేయడం చేయడం దానికి ఆప్షన్స్ వస్తాయి. నాకు ఇంత రొటేట్ వద్దు అనుకుంటే ఇక్కడ పవర్ దగ్గర ఒక 18 ఇస్తున్నాను. ఇప్పుడు మనం రొటేట్ చేస్తే లైట్గా రొటేట్ అవుద్ది. నాకు సైజు కూడా ఎక్కువ కావాలి అంటే సైజు పెంచుకుంటాం. చూసారు కదా, మనకి ఎక్కువ మొత్తంలో రొటేట్ అవుద్ది, లేదు నాకు కొంచెం రొటేట్ అయితే చాలు అంటే ఇక్కడ సైజ్ తగ్గించుకుంటాం, రొటేట్ చేసుకుంటాం. చూసారు కదా. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి సేమ్ ఆప్షన్ కానీ సిడబ్ల్యూ. సిడబ్ల్యూ అంటే క్లాక్ వైజ్. చూడండి ఇది కూడా అంతే, మనకి ఇటు రొటేట్ అవుద్ది. దానికి కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. మనం సైజ్ తగ్గించుకోవాలంటే సైజ్ తగ్గించుకుంటాం, పవర్ తగ్గించాలన్నా పవర్ తగ్గించుకుంటాం. మళ్ళీ రీసెట్ చేసేస్తున్నా, ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి స్వీజ్. ఈ ఆప్షన్ మనకి ఎలా యూజ్ అవుద్దంటే చూడండి, ఏమైనా మనం లావుగా ఉన్న వాళ్ళని సన్నగా చేంజ్ చేయాలన్నా, ఇదంతా మనం ఈ టూల్స్ గురించి ఫోటోషాప్లో చెప్పాను. అలాగే ఇందులో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చండి. చూడండి ఇక్కడ మనకి బుగ్గలు ఉన్నాయి కదా, ఈ బుగ్గలు మనకి కర్స్ అయినట్టు రావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తాం. చూడండి ఇలాగే ఈ టూల్ మనకి క్యారెక్టరే కాదండి, మనకి ఒక్కొక్కసారి బ్యాక్గ్రౌండ్ కూడా కొన్ని సైజ్ తగ్గించాల్సి వస్తుంది, అప్పుడు మనం ఈ టూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ఫ్లేట్ టూల్. ఇది మనకి ఎలా యూజ్ అవుద్దంటే ఇప్పుడు మనం స్క్వీజ్ టూల్ యూజ్ చేసినప్పుడు మనకి కర్స్ అయినట్టు వచ్చింది కదా, అదే ఇన్ఫ్లేట్ అయితే మనకి స్ప్రెడ్ అయినట్టు వచ్చిందండి. చూడండి ఈ టూల్ తీసుకొని చూసారు కదా, మనకి స్ప్రెడ్ అవుతుంది. ఒక లిప్స్ పెద్దవి కావాలంటే ఈ లిప్స్ దగ్గర ఇలా సైజ్ పెంచుకుంటాం. మనకు కార్టూన్ ఇమేజెస్ ఉంటాయి కదా, మౌత్ అలాగే కళ్ళు పెద్దవి ఉంటాయి కదా, దాని కింద చేంజ్ చేసుకోవాలన్నా మనం ఈ టూల్ యూస్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. చూసారు కదా. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పుడు రీస్టోర్. ఈ రీస్టోర్ ఆప్షన్ ఎలా యూజ్ అవుద్దంటే మనం ఇప్పుడు దాకా చేంజెస్ చేసినాయండి నాకు నార్మల్గా అయిపోవాలి, రీస్టోర్ ఆప్షన్ తీసుకొని మనం ఇలా అరెస్ట్ చేసామంటే మనం అప్లై చేసినాయని రిమూవ్ అయిపోతాయండి, నార్మల్గా వచ్చింది. ఒకసారి క్లిక్ చేయండి, అలాగా మనం బ్యాక్కి తీసుకుంటుంది. చూడండి ఇలా మనం రీస్టోర్ చేసుకుంటాం. చూసారు కదా. చూడండి ఒకవేళ మీరు ఏమైనా సెట్టింగ్స్ చేంజ్ చేసి నాకు ఓకే అనుకుంటే ఇక్కడ రైట్ సింబల్ కొడతారు, లేదు నాకు వద్దు నేను బ్యాక్ వెళ్ళిపోవాలి అంటే చూడండి ఇక్కడ నేను క్లోజ్ చేసేస్తున్నా. క్లోజ్ మీద కొట్టి డిస్కార్ట్ అన్నా ఉంటే మనం బ్యాక్ వచ్చేస్తాం. చూసారు కదా. చూడండి మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి క్లోన్ చూసాం, స్ట్రెచ్ చూసాం, నెక్స్ట్ వచ్చేటప్పటికి మోషన్. ఈ మోషన్ టూల్ మనకి ఎలా యూజ్ అవుద్దంటే చూడండి, సపోజ్ నేను ఈ లిప్స్ వరకు డ్రాగ్ చేసుకొని చూడండి ఈ లిప్స్ వరకు తీసుకున్నా, నేను కిందకి డ్రాగ్ చేశాను అనుకోండి, నాకు కిందకి మోషన్ ఎఫెక్ట్ వచ్చింది. చూసారు కదా, మనం ఇలా పొజిషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏ పార్ట్ వరకు డ్రాగ్ చేసామంటే అటు సైడ్ మనకి మోషన్ అనేది కనబడుద్ది. నాకు ఈ మోషన్ అనేది 10 కౌంట్ అవుతుందండి, మనకి 10 కాపీస్ కింద వచ్చింది. నాకు ఎక్కువ కావాలంటే ఇక్కడ మనం పెంచుకుంటాం. చూసారు కదా, మనం అలాగే తగ్గించాలన్నా ఇక్కడ మనం తగ్గించుకోవచ్చు. చూడండి దాని పక్కన మనకి ఫ్రీ అనే ఆప్షన్ ఉంది. ఇదేంటంటే సేమ్ మనకి అలాగే డ్రా అవుద్ది కానీ ఇంకా మనకి కన్వీనియంట్గా ఉంటుందండి. చూసారు కదా,
మనం ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు. చూడండి మళ్ళీ మళ్ళీ డ్రా చేస్తున్నా. చూసారు కదా ఇలా మనం రొటేషన్. ఈ మౌతే కాదండి, నేనైతే మౌత్ మీద అప్లై చేశాను. మీరు ఏమైనా కొన్ని క్యారెక్టర్స్ తీసుకొని వాటి మీద ప్రాక్టీస్ చేయండి. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి దాని కింద మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, స్క్రీన్ అని, యాడ్ అని. ఇక్కడ మనకి ఇచ్చిన ఎఫెక్ట్కి మనం చేంజెస్ కూడా చేసుకోవచ్చు. మన స్క్రీన్ అన్నా ఉంటే మనకు మూడు ఆప్షన్స్ అనేవి చేంజ్ అయిపోతాయి, మన స్క్రీన్లో కనబడుతుంది. అలాగే మనం యాడ్ అన్నా కూడా మనకి యాడ్లో కనబడుతుంది. నార్మల్లో కావాలంటే ఇక్కడ నార్మల్ అనే ఆప్షన్ పెట్టామంటే మన ఇమేజ్ ఎలా ఉందో సేమ్ అలాగే మనకి కాపీస్ వచ్చినాయి. చూసారు కదా, చూడండి ఇక్కడ నేను క్లోజ్ అంటున్నా డిస్కార్డ్. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి సెలక్షన్. ఈ సెలక్షన్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే చూడండి, మనం ఇలా డ్రా చేసామంటే ఇక్కడ వరకు సెలక్షన్ అయిందండి. ఈ సెలక్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏమైనా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మన క్యారెక్టర్ వరకు సపరేట్గా చేయాలి అంటే ఈ సెలక్షన్సే మనం మెయిన్గా యూజ్ చేస్తాం. చూడండి ఈ సెలక్షన్లో కింద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి యాడ్ వచ్చింది, మైనస్ వచ్చింది. సపోజ్ నేను మైనస్ చేయాలనుకోండి, ఈ మైనస్ మీద క్లిక్ చేస్తా ఇలా డ్రా చేశానంటే అక్కడ వరకు మైనస్ అవుతుంది. చూసారు కదా, అదే నేను యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంటుంది, ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇదంతా మనం ఎందుకు యాడ్ చేస్తున్నాం, ఎందుకు మైనస్ చేస్తున్నాం అంటే చూడండి ఇక్కడ నాకు కట్టు, కాపీ, ఎఫెక్ట్స్ ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. చూడండి మనం ఆల్రెడీ క్రాప్ గురించి చూసాం కాబట్టి నేను ఇక్కడ క్రాప్ అన్నాను అనుకోండి, నేను సెలెక్ట్ చేసినంత వరకే నాకు క్రాప్ అవుతుంది. చూసారు కదా, చూడండి నేను బ్యాక్ వస్తున్నా. చూడండి మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి సెలక్షన్ ఉంది. చూడండి సెలక్షన్లో మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాం. చూడండి క్రాప్ గురించి చూసారు కదా. చూడండి అలాగే మనం ఎఫెక్ట్స్ అప్లై చేయాలన్నా ఎఫెక్ట్స్ అప్లై చేయొచ్చు. ఎఫెక్ట్స్ ఎక్కడ వరకు అప్లై అవుతాయి, నేను ఎక్కడ వరకు సెలెక్ట్ చేశానో అక్కడ వరకే ఎఫెక్ట్స్ అప్లై అవుతాయి. అలాగే నాకు ఇక్కడ కట్ ఉంది, కాపీ ఉంది, పేస్ట్ ఉంది. సపోజ్ నేను కట్ అన్నా అనుకోండి, ఆ పార్ట్ వరకు నాకు కట్ అయిపోతుంది. చూడండి బ్యాక్ స్పేస్ అంటున్నా. అదే నేను కాపీ అన్నాను అనుకోండి, ఆ పార్ట్ వరకు మనకు కాపీ అయింది. మనం ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలన్నా పేస్ట్ చేసుకోవచ్చు. చూడండి పేస్ట్ అంటున్నా. చూడండి సైజ్ కూడా. చూడండి రొటేట్ చేయాలంటే ఈ కార్నర్లో రొటేట్ సింబల్ కనబడుతుంది, అలాగే సైజ్ తగ్గియాలంటే ఈ కార్నర్లో కనబడుతుంది. చూడండి ఇక్కడ క్లిక్ చేసి సైజ్ తగ్గించుకోవచ్చు. ఇక్కడ మీరు రైట్ సింబల్ మీద క్లిక్ చేశారంటే అది మనకి అక్కడ సెట్ అయిపోద్ది. చూడండి నేను ఇక్కడ పెట్టి రైట్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నా, ఇక్కడ మనకి ఇమేజ్ సెట్ అయిపోయింది. చూసారు కదా, చూడండి అలాగే నేను సెలెక్ట్ చేసుకున్నా. చూసారు కదా కాపీ చూసారు, పేస్ట్ చూసారు. అదే మనం కట్ అన్నాం అనుకోండి, ఇక్కడ వరకు కట్ అయిపోద్ది. మనం పేస్ట్ అన్నా ఉంటే మనకి పేస్ట్ అవుద్ది. చూసారు కదా, ఇప్పుడు నేను రైట్ సింబల్ మీద క్లిక్ చేశానంటే మనకి అక్కడ అలా సెట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు దాకా మనం రెక్టాంగిల్లో చూసాం కదా, అలాగే మనకి సర్కిల్లో కూడా ఉంటుందండి. సర్కిల్ క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ తీసుకొని సార్ వచ్చేటప్పుడు మౌత్ వరకు సెలెక్ట్ చేసుకుందాం. చూడండి మౌత్ వరకు మనకి సెలక్షన్లో వచ్చింది. చూడండి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ చూసాం. మనకి ఇక్కడ ఇన్వర్స్ ఉంది కదా, ఈ ఇన్వర్స్ ఏంటంటే మనకి రివర్స్లో సెలెక్ట్ అవుతుందండి. చూడండి ఇప్పుడు నాకు ఎక్కడ వరకు సెలెక్ట్ అయింది, మౌత్ వరకే సెలెక్ట్ అయింది. నాకు అలా కాదు, ఈ మౌత్ ఒకటి సెలెక్ట్ అవ్వకూడదు, మిగతాది అంతా సెలెక్ట్ అవ్వాలి అంటే ఈ ఇన్వర్స్ మీద క్లిక్ చేసామంటే మనకి రివర్స్లో సెలక్షన్ అయింది. ఇప్పుడు మనం కట్ అన్నాం అంటే ఆ మౌత్ ఒకటే ఉంటుంది, మిగతాదంతా మనకి కట్ అయిపోద్ది. చూడండి బ్యాక్ వస్తున్నా. చూసారు కదా, చూడండి చివరి మనకి ఇంకో ఆప్షన్ ఉంది కదా, డీసెలెక్ట్. మనం సెలెక్ట్ చేసింది నాకు వద్దు, నాకు రిమూవ్ అయిపోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసామంటే సెలక్షన్ చేసిన ఏరియా రిమూవ్ అయిపోద్దండి, మళ్ళీ నార్మల్గా ఇమేజ్ వస్తుంది. చూసారు కదా, చూడండి ఇప్పుడు మనం ఈ సెలక్షన్స్ గురించి కొంచెం క్లియర్గా చూద్దాం. చూడండి ఈ సెలక్షన్లోకి వెళ్ళి నేను ఇక్కడ ప్లస్ చేసుకున్నా, ఇందులోంచి మళ్ళీ నాకు కొంచెం మైనస్ అవ్వాలి అంటే చూడండి మళ్ళీ మనం రెక్టాంగులర్ టూల్ తీసుకొని ఇలా మైనస్ చేయాలన్నా మైనస్ చేసుకోవచ్చు. ఈ టూల్ కాకుండా మనకి దాని పక్కన సర్కిల్ ఉంది కదా, దీని ద్వారా కూడా మనం మైనస్ చేసుకోవచ్చు అండి. చూడండి ఇక్కడ మనకు మైనస్ సింబల్ ఉంది కదా, నాకు ఇక్కడ వరకు మైనస్ అవ్వాలనుకోండి, ఇలా మైనస్ చేసుకుంటా. అలాగే నాకు ప్లస్ చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, ప్లస్ చేసుకుంటా. చూడండి కొంతమంది మనకి ఇమేజ్ వరకు కట్ చేయాలంటే ఇలాగా మనకి రెక్టాంగులర్ టూల్, ఈ సర్కిల్ టూల్, ఈ టూ టూల్స్ యూస్ చేసే మనకి సెలక్షన్ కూడా చేసుకుంటారండి. అదొక మెథడ్ ఉంది, ఆ మెథడ్ ద్వారా మన క్యారెక్టర్ వరకు సెపరేట్ చేసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పుడు బ్రష్ టూల్. చూడండి ఇప్పుడు బ్రష్ టూల్ గురించి చూద్దాం. బ్రష్ టూల్ మీద క్లిక్ చేసి ఇలా మనం బ్యాక్గ్రౌండ్కి టచ్ చేయకుండా మనం బ్రష్ చేసుకోవచ్చు.
చూడండి ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ బయటకు వచ్చేలా డ్రా చేసా, ఎందుకంటే ఇక్కడ మనకి ఎరేజర్ టూల్ ఉంటుందండి. సపోజ్ మీకు ఇలాగ డ్రా అయినా ఎరేజర్ టూల్ తీసుకొని ఇక్కడ ఎరేజ్ చేసుకోవచ్చు. ఎరేజర్ సైజ్ ఎక్కువ ఉంది, మనం సైజ్ తగ్గించుకుంటాం, జాగ్రత్తగా బార్డర్ వరకు ఎరేజ్ చేసుకుంటాం. చూసారు కదా, మళ్ళీ బ్రష్ చేసుకోవాలంటే బ్రష్ టూల్ తీసుకుంటాం, ఇక్కడ బ్రష్ చేసుకుంటాం. చూడండి ఇలా సెలెక్షన్ చేసి ఇమేజ్ వరకు సపరేట్ చేయాలన్నా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఇంకో టూల్ ఉందండి. ఈ టూల్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, సపోజ్ నేను ఇది సెలెక్షన్ లోనే ఉంది కదా, నాకు ఈ బ్యాక్గ్రౌండ్ కూడా కావాలనుకోండి, నేను ఇలా డ్రా చేశానంటే ఆ పార్ట్ వరకు కూడా సెలెక్ట్ అయిపోతుంది. అలాగే మనం మైనస్ చేయాలన్నా మైనస్ చేయొచ్చు. చూడండి టూల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మైనస్ ఆప్షన్ ఉంటుంది, మైనస్ తీసుకొని మనకి ఎక్కడ దాకా వద్దు అనుకున్నామో అక్కడ వరకు ఇలా డ్రా చేసామంటే మైనస్ అయిపోతుంది. చూడండి ఈ లిప్స్ వరకు నాకు వద్దు అనుకున్నాం అనుకోండి, ఈ లిప్స్ వరకు జాగ్రత్తగా ఇలా డ్రా చేసుకొని లిప్స్ వరకు సెలక్షన్ పోయింది. అలాగే నాకు కన్ను వరకు వద్దంటే కన్ను ఇలాగా మనం ఎక్కడ వరకు డ్రా చేస్తే అక్కడ వరకు సెలక్షన్ అనేది రిమూవ్ చేయొచ్చు. అలాగే మనం ఇక్కడ ప్లస్ సింబల్ పెట్టుకున్నామంటే మనం సెలెక్ట్ చేయాలన్నా ఇలా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి కింద మనకి ఫోర్ టూల్స్ ఉన్నాయి కదా, ఈ ఫోర్ టూల్స్ గురించి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకు టచ్ లో ఉంటా. నేను మీ ప్రతాప్ వర్మని. థ్యాంక్ యూ వెరీ మచ్.